హాయ్ హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఈజీగా బొగ్గులతో నిప్పులు చేసి వాటితో సాంబ్రాని ఎలా వేయాలి ఏంటి అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఈ సీజన్లో చిన్నపిల్లలకి వారం వారం హెడ్ బాత్ చేస్తే తలారదు, తలారకపోతే దగ్గు జలుబు చేస్తుంది అని మనం భయపడుతూ ఉంటాం. సో ఆ భయం అనేది లేకుండా ఈజీగా మనం నిప్పులతో సాంబ్రాని వేసి వాళ్ళ తలని ఈజీగా మనం ఆరబెట్టేయచ్చు. సో దానికోసం ఇలాంటివి మనం యూజ్ అయిపోయిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం కదా, దీన్ని యూజ్ చేసి ఈరోజు మనము సాంబ్రాని వేసుకుందాం. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి బొగ్గులు వేసి వాటిని వేడి చేసుకోవాలి. ఈ విధంగా చాకుతో ఆ బొగ్గుల్ని అలా కదుపుకుంటూ ఉండాలి. సో అలా కదుపుకోవటం వల్ల ఆ బొగ్గులన్నిటికీ ఆ వేడన తగిలి అవి నిప్పులుగా తయారవుతాయి. సో చూసారా, ఇప్పుడు నిప్పులుగా తయారైనవి. ఇప్పుడు ఆ బొగ్గుల్ని మనం ఇలా సాంబ్రాని కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా విసినకర్రతో విసిరితే ఇంకేదైనా బొగ్గు అలానే ఉన్నా అవి కూడా నిప్పులుగా తయారవుతాయి. సో ఈ విధంగా మనం ఈజీగా ఇంట్లోనే పిల్లలకి సాంబ్రాని అన్నది వేయచ్చు. సో పిల్లలకనే కాదు, మనం వీక్లీ వన్స్ మన హౌస్లో ఉన్న అన్ని రూమ్స్లో కూడా ఈ విధంగా సాంబ్రాని అన్నది వేస్తే సో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, అండ్ దోమలు ఈగలు అనేవి కూడా ఉండకుండా పోతాయి. సో ఈ విధంగా మీరు కూడా ఈ టిప్ని పాటించి ఇంట్లో సాంబ్రాని వేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.